నేను క్రెడెన్షియల్స్ మనం క్రియేట్ చేసాం, మనం డెవలపర్ ఎడిషన్కి రిజిస్టర్ అయ్యాం. సో నౌ ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు ఈరోజు. సో యూజర్ నేమ్ ప్రొవైడ్ చేశాను, పాస్వర్డ్, అండ్ దెన్ సేవ్ ఇట్, ఐ మీన్ క్లిక్ ఆన్ లాగిన్. సో మనం లాగిన్ అవుతాం ఇట్లా. సో ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకుంటామంటే, ఒక ఎంటీ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. అండ్ ప్లస్ ఫస్ట్ వీ విల్ సీ, లాగిన్ అయ్యాం కదా, సో ఎలా ఉంటుంది లైక్ ఈ స్క్రీన్స్ లాగిన్ అవ్వగానే ఈ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎక్కడికి వెళ్తే ఏమొస్తుంది, ఓకే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి కొత్తగా అనేది చూద్దాము. సో ఫస్ట్ లాగిన్ అవ్వగానే స్క్రీన్ వస్తుంది, దీని హోమ్ పేజ్ ఆర్ సెటప్ హోమ్ అనొచ్చు ఇది. సో ఇక్కడ బై డిఫాల్ట్ సెటప్ వస్తుంది డెవలపర్స్కి అయితే. యూజర్స్ కనుకోండి, డైరెక్ట్ యూజ్ చేసే వాళ్ళు యూజర్స్ కనుకోండి, సో వాళ్ళకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మనం డెవలపర్స్ కాబట్టి మనకి ఈ స్క్రీన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం లాగిన్ అయ్యాను, హోమ్ స్క్రీన్ వచ్చింది. సో ఇందులో రైట్ సైడ్ మన డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఫస్ట్ టైం లాగిన్ అయ్యారో వాళ్ళు, జనరల్గా ఎవరైనా లాగిన్ అయినా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. యూజర్ డీటెయిల్స్, వాట్ ఈస్ అ నేమ్, అండ్ దెన్ వాట్ ఈస్ ఆర్గ్ దట్ యూ కనెక్టెడ్, సెటింగ్స్, లాగ్అవుట్, లాగ్ఆన్, అండ్ దెన్ స్విచ్ టు క్లాసిక్ అండ్ యాడ్ యూజర్. సో ఈ ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మన మన నేమ్ మీద క్లిక్ చేస్తే, వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మన నేమ్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ యూజర్ డీటెయిల్స్ కనిపిస్తాయి, ఇక్కడ హైలైటెడ్ డీటెయిల్స్ కొన్ని మాత్రమే కనిపిస్తాయి, లైక్ యూనో నేమ్, ఈమెయిల్, అండ్ దెన్ మేనేజర్, కంపెనీ, చార్టర్ ఇన్ఫర్మేషన్, అండ్ దెన్ ఎనీ ఫైల్స్ యూ హ్యావ్, గ్రూప్స్ యూ హ్యావ్, సో ఫాలోవర్స్ యూ హ్యావ్ ఫాలోయింగ్, హౌ మెనీ ఆర్ యూ ఫాలోయింగ్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. యూజర్ డీటెయిల్స్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మోర్ డీటెయిల్స్ చూపిస్తుంది, లైక్ వాట్స్ యువర్ నేమ్, మనం ఏమైతే స్టార్టింగ్లో రిజిస్టర్ చేసుకుంటామో ఆ నేమ్, ఓకే యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఎప్పుడైనా మాడిఫై చేయాలంటే ఎడిట్ చేసి చేయొచ్చు, మన ప్రొఫైల్ ఏంటి, జనరల్ ఈ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట, ప్రతి యూజర్కి ప్రొఫైల్స్ ఉంటాయి. సో మన ప్రొఫైల్ ఏంటి, మన లైసెన్స్ ఏంటి, సో జస్ట్ కమ్ డౌన్, ఇలా చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో బై డిఫాల్ట్ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, లైక్ యూనో సైట్ పబ్లిషర్ .com, అండ్ దెన్ మొబైల్ పుష్ రిజిస్ట్రేషన్, సో సిఆర్ఎం కన్సల్టెంట్, ఇవన్నీ బై ఇన్బిల్ట్గా అడ్మినిస్ట్రేటర్కి ఇవన్నీ బై డిఫాల్ట్గా ఎనేబుల్ అయ్యంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కమ్ డౌన్, ఇక్కడ క్విక్ యాక్సెస్ మెన్యూ అనేది బై డిఫాల్ట్ ట్రూ అయింది. క్విక్ యాక్సెస్ మెన్యూ అంటే లైక్ ఇట్లా రైట్ సైడ్ ఒక ఐకాన్ వస్తుంది, ఇలా రికార్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్ కనిపించాలా వద్దా అనేది ఇక్కడ టిక్ మార్క్ బై డిఫాల్ట్ ఉంటుంది. దీన్ని తీసేసామనుకోండి క్విక్ యాక్షన్స్ మెన్యూ అనేది కనిపించదు అన్నమాట. ఓకే సో ఇలా ఏది కనిపించదు, అలా కనిపించకూడదు అనుకున్నాడు. కంటే ఏదైనా ఒక యూజర్ ఉన్నాడు, వాళ్ళు జస్ట్ ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకు అడ్మినిస్ట్రేటర్కి మాత్రమే ఇది ఉండాలి, మేనేజర్స్ ఆర్ సంబడి సమ్ యూజర్స్కి మాత్రమే యాక్సెస్ ఉండాలన్నప్పుడు వాళ్ళ యూజర్లో క్విక్ యాక్సెస్ మెన్యూ అనేది తీసేసామనుకోండి, యాక్సెస్ వాళ్ళకి కనిపించదు. ఇలా సెటింగ్స్ ఉంటాయన్నమాట మన యూజర్ సెటింగ్స్లో, మన యూజర్ డీటెయిల్స్లో, జస్ట్ కమ్ డౌన్. అదేవిధంగా ఇక్కడ మనకి టైమ్ జోన్ సెటింగ్స్ కూడా ఉంటాయి. సో టైమ్ జోన్ సెటింగ్స్ ఉంటుంది, బట్ డిఫాల్ట్ది ఎక్కడైతే ఈ కొత్త ఆర్గ్ అనేది క్రియేట్ అయిందో, లైక్ దెర్ విల్ బి ఇన్స్ యూనో సర్వర్స్ ప్లేస్ చేసింటారు అన్నమాట సేల్స్ ఫోర్స్ వాళ్ళు. అమెరికా రీజన్కి ఒక కొన్ని సర్వర్స్, ఏషియా రీజన్కి కొన్ని సర్వర్స్, ఓకే ఏషియా పసిఫిక్కి కొన్ని, యూరోప్ రీజియన్కి కొన్ని, అలా సర్వర్స్ ఇన్స్టాల్ చేసింటారు. మనం ఈ రీజియన్లో మనం రిజిస్టర్ చేసుకుంటే, సపోజ్ నేను ఇండియా ఇచ్చాను, ఇండియా రీజన్కి సంబంధించిన సర్వర్స్లో లేదా మేబీ ఎనీ అదర్ సర్వర్స్ ఇట్ కెన్ కనెక్ట్. సో నేను ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నాను, ఇండియానే ఇచ్చాను, కాకపోతే ఇక్కడ టైం జోన్ చూడండి ఏమొచ్చిందో, సమ్ అదర్ టైం జోన్ వచ్చింది. సో మేబీ ఇట్స్ బేస్డ్ ఆన్ సర్వర్ టైం. ఓకే సో మనం ఏం చేయొచ్చు అంటే మనం మాడిఫై చేసి మన టైం జోన్ పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ టైం అంటే, మనం ఏదైనా ఒక రికార్డ్ని క్రియేట్ చేసినప్పుడు, మాడిఫై చేసినప్పుడు ఈ టైం చూపిస్తుంది. నేను ఇప్పుడు ఈరోజు కొత్త రికార్డ్ ఒకటి క్రియేట్ చేశాను, సో మేబీ ఇట్ విల్ నాట్ షో అవర్ టైమ్, ఇట్ విల్ షో పసిఫిక్ టైం జోన్లో నువ్వు మాడిఫై చేసావు అని ఆ టైం చూపిస్తుంది. సో టు కరెక్ట్లీ డిస్ప్లే అవర్ టైమ్ జోన్ ఇన్ వేర్ ఎవర్ యు ఆర్ లాగ్డ్ ఇన్, సో యూ కెన్ ఎడిట్ దిస్ యూజర్ అండ్ దెన్ యూ క్యాన్ మాడిఫై యువర్ టైమ్ జోన్. సో సెలెక్ట్ అవర్ టైమ్ జోన్ విచ్ ఇస్ GMT ప్లస్ 5:30. ప్లస్ 5:30.
5:30. సో ఇక్కడ చూడండి ఇండియన్ స్టాండర్డ్ టైం, ఏషియా కలకత్తా, ఏషియా కొలంబో ఉంది, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫైన్. సో ఇఫ్ యూ వాంట్ ఫర్ అవర్ కంట్రీ ఆల్సో ఇంగ్లీష్ విల్ బి దే ఇండియా. Select this, okay? So just for our reference. So ఇలా మనం ఏం చేయొచ్చంటే మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు, మన డీటెయిల్స్ని మోడిఫై చేయొచ్చు, మన లాంగ్వేజ్ని కూడా మోడిఫై చేయొచ్చు. ఇక్కడ ఉన్న లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తుంది అది, ఓకే? సో సేవ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన డీటెయిల్స్ ఈ విధంగా మనం మోడిఫై చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు, ఏదైనా వేరే యూజర్ డీటెయిల్స్ని కూడా ఇలాగే మోడిఫై చేయొచ్చు మనం. సో ఇప్పుడు ఇది ఒక ఆర్గ్ కొత్త డెవలపర్ ఎడిషన్. సో ఇందులో నేను ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్, ఎవ్వరు లేరు. నేనే ఫస్ట్ టైం నేనే రిజిస్టర్ చేసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పుకున్నట్టు ఫస్ట్ క్రై అనేది ఒక స్కూల్ మేనేజ్మెంట్ అప్లికేషన్. సో అప్లికేషన్లో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్రై అనేది ఒక కొత్త ఆర్గ్ క్రియేట్ చేశాను ఇప్పుడు. ఇందులో ఇంకా ఎవరు లేరు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు లేరు, నేనే ఫస్ట్ టైం క్రియేట్ చేశాను అనమాట. సో నేను మాత్రమే ఉన్నాను ఇందులో. ఇంకా మేనేజర్స్కి యాక్సెస్ ఇవ్వాలి నేను, ఓకే? ప్రతి ఒక్క స్కూల్ హెడ్కి ఒక యాక్సెస్ ఇవ్వాలి, ఓకే? ఒక ప్రిన్సిపల్కి యాక్సెస్ ఇవ్వాలి, ప్రతి ఒక్క స్కూల్కి ఒక అకౌంటెంట్ ఉంటాడు, వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. అలా చాలామందిని నేను యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ యూజర్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనము ఆ యూజర్స్ని క్రియేట్ చేసిన తర్వాత యాక్టివేట్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. సో వాళ్ళు లాగిన్ అయితే ఇదే అప్లికేషన్కి వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. నేను ఎక్కడైతే ఉన్నానో వాళ్ళు కూడా ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. సో నాలాగా వాళ్ళు కూడా సేమ్ ఆర్గ్కి లాగిన్ అవ్వచ్చు, సేమ్ అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజర్ డీటెయిల్స్, రైట్ సైడ్ మనం యూజర్ డీటెయిల్స్ని చూడవచ్చు, ఓకే? వన్ సెక్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ హ్యావ్ ఏ లుక్ ఇన్ టు అవర్ డీటెయిల్స్ హియర్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఐకాన్. So, and this will be notifications section. So, ikkada notifications and display avutai. So, what are the notifications here ante? So, ee arg lo man record edaina konni saarlu em avutadante approval process ki record evarini submit chestaru. Oka vela nene manager nenu approve cheyali. So, naku ikkada message vastadi. So, a record is submitted for your approval. Can you please have a look into it ani cheppes message vastadi ikkada. వాటిని ఇక్కడ నోటిఫికేషన్స్ అనొచ్చు, నోటిఫికేషన్ సెక్షన్ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ దీని వచ్చేసి సెటప్ ఐకాన్ అనొచ్చు, ఆర్ గేర్ ఐకాన్ అనొచ్చు. సో ఈ సెటప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో యూ కెన్ సీ యునో మల్టిపుల్ సెటింగ్స్. సెటప్ మీద క్లిక్ చేస్తే సెటప్ హోమ్ పేజ్లోకే వస్తుంది, బట్ లెఫ్ట్ సైడ్ మెనీ థింగ్స్ ఓపెన్ విల్ బీ ఓపెన్. లెఫ్ట్ సైడ్ యూ సీ లెఫ్ట్ సైడ్ బార్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్ సెటింగ్స్, అప్లికేషన్ కావాల్సిన థింగ్స్ అనమాట. ఇవన్నీ మనం యూస్ చేయము, వాటిలో కొన్ని కొన్ని యూస్ చేయొచ్చు, ఓకే? యూజర్స్ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, ప్లాట్ఫామ్ ఈవెంట్స్ టూల్స్, వీటిలో కొన్ని కొన్ని యూస్ చేయొచ్చు మనము. లైక్ కొన్ని కొన్ని ప్రీడిఫైన్డ్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ కంపెనీ సెటింగ్స్, డేటా క్లారిఫికేషన్ సెటింగ్స్, ఇవన్నీ సెటింగ్స్ ఉంటాయన్నమాట, ఓకే? సో మనం ఒక అప్లికేషన్లో ఉన్నప్పుడు సెటప్లోకి వెళ్ళాలనుకుంటే దీన్ని క్లిక్ చేయొచ్చు, అప్లికేషన్ నుంచి సెటప్కి వస్తాం. ఎక్కడన్నా ఉండని సెటప్ పేజ్కి రావాలంటే ఈ పేజ్ దీని మీద క్లిక్ చేయాలి, ఓకే? అండ్ హియర్ హెల్ప్ ఈజ్ దేర్, సేల్స్ ఫోర్స్ హెల్ప్. దీని మీద క్లిక్ చేస్తే సమ్ డాక్యుమెంటేషన్స్ లింక్స్ వస్తాయన్నమాట. ట్రైనింగ్ సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, ఓకే? సో యాజ్ వెల్ యాజ్ ఇది వచ్చేసి ఇన్లైన్ లెర్నింగ్ యాప్ అనమాట, ఇన్లైన్ లెర్నింగ్ యాప్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఏంటంటే సో ఇట్ విల్ సజెస్ట్ యూ, సపోజ్ యు ఆర్ ద ఫస్ట్ టైమ్, ఇట్ విల్ షేస్ దట్ గైడెన్స్ సెంటర్. సో క్లిక్ ఆన్ దిస్, యూ కెన్ సెలెక్ట్ అ టాపిక్స్, పర్టికులర్ టాపిక్, అండ్ దెన్ యూ కెన్ లర్న్ విదిన్ ద అప్లికేషన్. యూ వాంటెడ్ టు లర్న్ సంథింగ్ యూ కెన్ ఓపెన్ దిస్ అండ్ సి గో టు లర్నింగ్ హోమ్. క్లిక్ చేస్తే సపరేట్ పేజ్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా కోర్స్ ఇక్కడ కోర్స్కి రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆ కోర్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో జనరలీ ఇట్స్ దిస్ ఈస్ మేజర్లీ ఫర్ ద లర్నింగ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ డెవలప్మెంట్. ఇట్స్ జస్ట్ యూనో సమ్ టైమ్స్ యూ వాంటెడ్ టు లర్న్ సంథింగ్ యూ కెన్ క్లిక్, బట్ థింగ్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ షోస్ ఓన్లీ దట్ యూ కెన్ సెలెక్ట్. సో వన్స్ యూ కంప్లీట్ దిస్ ఇట్ విల్ షో యూ సమ్ అదర్ కాన్సెప్ట్, ఓకే? సో బట్ జనరలీ దిస్ ఈస్ యూస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు లర్న్ ఇన్సైడ్ ద సేల్స్ ఫోర్ సంథింగ్, ఓకే? అండ్ దెర్ విల్ బి యాక్షన్స్ హియర్. సో
ఇక్కడ ఏంటంటే క్విక్గా ఏదైనా ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి, ఒక టాస్క్ క్రియేట్ చేయాలి, ఒక ఈవెంట్ క్రియేట్ చేయాలి క్విక్లీ. సో యూ కెన్ సెలెక్ట్ దిస్. సో వన్ ఆప్షన్ విల్ కమ్, యూ కెన్ ఎంటర్ ద డేటా అండ్ దెన్ సేవ్ ఇట్. సో ఇక్కడ ఫేవరెట్ రికార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ రికార్డ్ దట్ యూ వాంటెడ్ టు మేక్ యాజ్ అ ఫేవరెట్ యూ కెన్ డూ. సో దట్స్ ఆల్ క్విక్లీ, లైక్ దిస్ ఈస్ ద యూనో ఆప్షన్స్ వీ కెన్ యూస్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం జనరలీ ఇలా ఉన్నాం అనుకోండి, సో ఈ టాప్లో ఆప్షన్స్ చూస్తున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాప్ లాంచర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ చూపిస్తుంది. ఇక్కడ వ్యూ ఆల్ క్లిక్ చేయండి, యూ కెన్ సీ ఆల్ అప్లికేషన్స్ హియర్. సర్వీస్ అప్లికేషన్, మార్కెటింగ్ అప్లికేషన్, సేల్స్, సర్వీస్ అగైన్. ఓకే, సో డిఫరెంట్ అప్లికేషన్స్ యూ కెన్ వ్యూ హియర్. ఓకే, సో ఇఫ్ యూ క్రియేట్ యువర్ ఓన్ అప్లికేషన్ ఆల్సో యూ కెన్ వ్యూ హియర్. ఓకే, దీస్ ఆర్ ద స్టాండర్డ్ అప్లికేషన్స్. బై డిఫాల్ట్ ఎనీ ఆర్గ్కి ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ బై డిఫాల్ట్ సేల్స్ ఫోర్స్ ఆర్గ్కి ఈ ఇవన్నీ అయితే యాక్సెస్ అయితే ఉంటాయి. దాని తర్వాత ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ కింద. ఇవన్నీ ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క ట్యాబ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ప్రజెంట్ ట్యాబ్స్ అనుకోండి. సో ఎనీ అప్లికేషన్ మనం ఓపెన్ చేస్తే, లైక్ సేల్స్ ఓపెన్ చేస్తే సేల్స్ యొక్క ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. ఇవన్నీ జనరలీ సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్ వ్యూ అనమాట. ఒక అంటే బై డిఫాల్ట్ వ్యూ, మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. మనం ఇవన్నీ తీసేసి మనం ఓన్ యుఐ బిల్డ్ చేసుకోవచ్చు, మనం కొత్తగా మన అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్గా వచ్చిన యుఐ ఇప్పుడు ఇదనమాట. సో ఒక అప్లికేషన్స్ని మనం ఇక్కడ లాంచ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు వాటిలోంచి ఒకటి సర్చ్ చేయొచ్చు, లేదంటే వ్యూఆల్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న వాటిలోంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చిన అప్లికేషన్ ఒక ఏదైనా అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుంటే దాని రిలేటెడ్ ట్యాబ్స్ విల్ షో యూ హియర్. సో క్లిక్ ఆన్ ఎనీ ఆఫ్ ది ట్యాబ్స్, ఇట్ విల్ ఓపెన్ యూ ద రికార్డ్స్. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో రికార్డ్స్ లుక్స్ లైక్. సో క్లిక్ ఆన్ ఆల్ ఆపర్చునిటీస్. యూ కెన్ సీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ హియర్. ఓకే, సో దీస్ ఆపర్చునిటీస్ ఆర్ ద రికార్డ్స్. ఓకే, యూ కెన్ గో హియర్ కాంటాక్ట్స్, క్లిక్ ఆన్ ఆల్ కాంటాక్ట్స్. యూ కెన్ సీ కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్స్ కెన్ స్టోర్ హియర్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ ఇండికేట్స్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, ఇన్ ఏ బ్యాక్ ఎండ్. సో వీటిని జనరలీ మనం ఒక అప్లికేషన్ అప్లికేషన్లో ట్యాబ్స్ అనొచ్చు. సో ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విల్ జస్ట్ వాక్ త్రూ వాట్ ఈస్ దేర్ ఇన్ సేల్స్ ఫోర్స్. వన్స్ యూ అప్లికేషన్ ఇస్ ఓపెన్, వాట్ ఈస్ అవైలబుల్. ఓకే, అనేది చూసాం. సో ఇవన్నీ రికార్డ్స్, ఒక రికార్డ్ని క్లిక్ చేస్తే ఆ రికార్డ్ యొక్క డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ కాంటాక్ట్ రికార్డ్ని నేను క్లిక్ చేశాను, అతన్ని కాంటాక్ట్ ఓనర్ ఎవరు, నేమ్ ఏంటి, టైటిల్ ఏంటి, ఫోన్, ఈ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి అన్నమాట. సో ఇది లైక్ జనరలీ వీ కెన్ సే దట్ దిస్ ఇస్ అప్లికేషన్. ఇన్సైడ్ ద అప్లికేషన్ యూ హ్యావ్ మల్టిపుల్ ట్యాబ్స్ లైక్ దిస్. సో ఇన్ అప్లికేషన్ యూ కెన్ యూజ్ ఆల్ దీస్ ట్యాబ్స్ టు స్టోర్ ద డేటా, మల్టిపుల్ డేటా. సో ఎనీ రిపోర్ట్స్ యూ వాంటెడ్ టు వ్యూ, యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ ద రిపోర్ట్స్. ఎనీ డాష్బోర్డ్స్ యూ వాంటెడ్ టు క్లిక్ ఆర్ వ్యూ, యూ కెన్ సీ ఎనీ డాష్బోర్డ్స్. ఐ థింక్ నో డాష్బోర్డ్స్ ఆర్ హియర్ అవైలబుల్ హియర్ no dashboards are available. Okay, so this is like, you know, general view of the application, any application that contains all of these things. Again, ippudu manam application lo unnam ikkada. You can navigate to setup here, click on this setup, you can navigate to the home page again. So ee page kosam, so ikkada object manager untad anamata. So ikkada entante multiple inbuilt objects will be there. So you might aware that any application contains a database, like this is a database anukundam. Database lo multiple tables untai. This is one table, this is one table, this is one table. Any database contains all these tables. So for example, this can be employee table and this can be a timesheet table. Okay, so this can be payments table, this can be company's policies table. Okay, ila any database lo tables untayi, oka danni chokati maybe connect avvochu. Okay, policies ki employees ki relationship ila create chesi undochu,
ఎంప్లాయ్కి టైం షీట్కి ఒక రిలేషన్షిప్ ఉండొచ్చు, ఆర్ కనెక్షన్ అనొచ్చు మనం సింప్లీ. ఈ ఎంప్లాయ్కి ఎంత పేమెంట్ జరిగింది ఇప్పటిదాకా, ఎంత ఎన్ని శాలరీస్ ఇచ్చాము అనేది ఇక్కడ పేమెంట్ తీసుకొని ఉండవచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సో వాటినే మనం రిలేషన్షిప్స్ అనొచ్చు. బట్ హవెవర్ సింప్లీ మల్టిపుల్ టేబుల్స్ ఇస్ దేర్, ఆల్ దిస్ టేబుల్స్ కాంబినేషన్ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ డేటాబేస్. సో డేటాబేస్ కంటైన్స్ ఎ టేబుల్స్ ఇన్ జనరల్ లైక్ దట్. ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఆల్సో టేబుల్స్ అనేవి ఉండవు కానీ ఆబ్జెక్ట్స్ అంటాం అన్నమాట ఇక్కడ. ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ అ టేబుల్ ఇన్ ఎ బ్యాక్ ఎండ్. ఓకే, సో దిస్ ఎంప్లాయీస్ లైక్ దట్ హియర్ అకౌంట్స్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్, దట్ మీన్స్ ఇట్స్ ఎ టేబుల్ ఇన్ ఎ బ్యాక్ ఎండ్. బట్ ఫర్ అస్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఇట్స్ ఎ ఆబ్జెక్ట్. బట్ ఇన్ ఎ డేటాబేస్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డినోటెడ్ యాజ్ ఎ టేబుల్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ అకౌంట్స్ యాక్టివిటీ ఆల్ అసెట్స్ ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ చాలా ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఏంటి అంటే మన డేటాబేస్లోని ఎలిమెంట్స్ అనమాట, డేటాబేస్లోని టేబుల్స్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ టేబుల్. ఓకే, ఈచ్ ఆబ్జెక్ట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ టేబుల్. ఆర్ మన మన సేల్స్ ఫోర్స్లో మాత్రం ఆబ్జెక్ట్ అనే అంటాము, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఏ టేబుల్ ఇన్ ఎ డేటాబేస్. ఓకే, సో దిస్ టేబుల్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద సేల్స్ ఫోర్స్. వీ కెన్ క్రియేట్, వీ కెన్ డిలీట్ ఇఫ్ యూ వాంట్, బట్ స్టాండర్డ్గా ఏమైతే వచ్చినాయో ఇవన్నీ మనము డిలీట్ చేయలేము. బై డిఫాల్ట్గా ఉంటాయన్నమాట ఇవన్నీ, ఇన్బిల్ట్గా ఉన్న ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్సే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్సే ఫ్రంట్ ఎండ్లో ట్యాబ్ లాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ట్యాబ్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఇక్కడ ఆల్రెడీ, దాన్నే ఫ్రంట్ ఎండ్లో అకౌంట్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సో బ్యాక్ ఎండ్లో కాంటాక్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. జస్ట్ కమ్ డౌన్, ఇక్కడ కేస్ అనేది ఉంది ఒక ఆబ్జెక్ట్. ఓకే, అదేవిధంగా కాంటాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అనేది ఒక ఆబ్జెక్ట్ బ్యాక్ ఎండ్లో, దాన్ని ఫ్రంట్ ఎండ్లో అట్లా చూడొచ్చు మనం, విజువలైజ్ చేయొచ్చు. కాంటాక్ట్ అనేది ఇలా విజువలైజ్ చేయొచ్చు. బేసికలీ వాట్ ఎవర్ ద టేబుల్స్ జనరలీ వీ నీడ్ టు క్రియేట్, వీ నీడ్ టు సెటప్ డేటాబేస్ ఇన్ జనరల్ డెవలప్మెంట్ మోడల్. వీ నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ డేటాబేస్, వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ టు ద జావా ఆర్ నెట్ డాట్ నెట్ అండ్ దెన్ క్రియేట్ టేబుల్స్. బట్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఇట్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్, సమ్ ఆఫ్ ది టేబుల్స్ ఆర్ అవైలబుల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఆబ్జెక్ట్ ఆల్సో, ఓన్ టేబుల్ ఆల్సో లైక్ దిస్ ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీస్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉండదు, కొన్ని ఇన్బిల్ట్గా ఇచ్చారనమాట. ఎంప్లాయీస్ దెర్ వోంట్ బి ఎనీ ఎంప్లాయీస్ టేబుల్, దెర్ వోంట్ బి ఎనీ పేమెంట్స్, మేబీ పేమెంట్స్ విల్ బి అవైలబుల్. సో సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ లైక్ సమ్ జనరల్ పర్పస్ కోసం, జనరల్గా ఒక సేల్స్ ప్రాజెక్ట్లో ఏమైతే అవసరమవుతాయో, సర్వీస్కి మార్కెటింగ్కి ఏమైతే అవసరమవుతాయో, అలాంటివి ఆల్రెడీ డిఫైన్ చేసేసారు ఇక్కడ. మనకు కావాల్సి వస్తే మనం వాడుకోవచ్చు, లేదా లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రైలో స్కూల్స్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. నాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి ఒక్క బ్రాంచ్ కింద సపోజ్ చిత్తూరు, తిరుపతి, తిరుపతి బ్రాంచ్ కింద నాకు ఒక 100 స్కూల్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి 100 స్కూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3, బ్రాంచ్ 4, ఓకే, ఇలా స్కూల్ 1, స్కూల్ 2, స్కూల్ 3 అలా. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేయాలి. న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్కూల్ అనేది క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే ఇట్లా బ్యాక్ ఎండ్లో క్రియేట్ చేస్తామో, ఇట్లా ఫ్రంట్ ఎండ్లో యూఐలో మనకి స్కూల్స్ అనేది ఇక్కడ విజిబిలిటీలోకి వస్తుంది. నేను ఇలా న్యూ క్లిక్ చేసి ఇక్కడ స్కూల్ నేమ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో లైక్ దట్ ఇన్ జనరలీ ఆబ్జెక్ట్ విల్ బి దేర్. సో ఈచ్ ఆబ్జెక్ట్ కెన్ హ్యావ్ ఏ ఫీల్డ్స్ అండ్ యూ కెన్ క్రియేట్ అ డేటా. సో వన్స్ యూ ఓపెన్ ద డేటా యూ కెన్ సీ ద డీటెయిల్స్. సో దిస్ ఇస్ హౌ జనరలీ ఏ అప్లికేషన్ విల్ బి దేర్. సేల్స్ ఈస్ అప్లికేషన్ ఇన్సైడ్ ఆఫ్ దిట్ మల్టిపుల్ ట్యాబ్స్ అని చెప్పచ్చు మనం. ఇక్కడ మల్టిపుల్ ట్యాబ్స్ విల్ బి అవైలబుల్. ఈచ్ ట్యాబ్ ఇండికేట్స్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ ఎ బ్యాక్ ఎండ్. ది ఆబ్జెక్ట్ ఈస్ సంథింగ్ ఏ టేబుల్ ఇన్ అ డేటాబేస్. ఓకే, సో టు స్టోర్ ద డేటా వి నీడ్ ఆబ్జెక్ట్స్ లైక్ దిస్. వి నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఆబ్జెక్ట్. ఓకే, వి నీడ్ టు క్రియేట్ అవర్ ఓన్ ఫీల్డ్స్. సో క్విక్లీ ఐ విల్ క్రియేట్ ఏ వన్ ఆబ్జెక్ట్ అండ్ వీ కెన్ సీ దట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఈస్ ఎ ఆబ్జెక్ట్. సో నేను ఈరోజు జస్ట్ క్విక్లీ క్రియేట్ చేసేసాను, వీ కెన్ డిస్కస్ దిస్ టుమారో. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం మనం ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం లేదు. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిక్లరేటివ్ అప్రోచ్ ఆర్ వీ కెన్ సే ఇట్స్ అడ్మిన్. సో టు స్టోర్ ద డేటా, సో సంబడీ కెన్ క్రియేట్ దిస్ ఆబ్జెక్ట్ హూ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. సమ్ టైమ్స్ వీ మే నీడ్ టు క్రియేట్,
if there is no administrator, all are developers. So developer can also can do this. Developer should know all of these things. Okay, so developer is all rounder lantodanmata. Okay, so he can able to do anything. So administrator, he can just do only admin related things. He won't know about programming, but we should know everything, administration as well as development. So now ipudu nenu create chesina object vachese students object. Object manager lo kelthe ikkada unna standard tho paati ipudu nenu create chesina student kuda ikkada kanipistundi. Identi idi object, just a skeleton. Back end lo object ni open chese dan details kanipisthayi. Object fields em unnai, relationships em unnai ane. Nenu ipudu just quickly object fields create chestanu. So in the data types, and we can discuss this tomorrow. So I just wanted to show you what is object. Okay, so I will just create a phone field. So ila field create chese front end lo data enter chesukodaniki manaki feasibility untadannamata. So like this, as many as fields I can create. సో ఇలా నేను క్రియేట్ చేయొచ్చు. సో ఏమైతే క్రియేట్ చేస్తామో ఫ్రంట్ ఎండ్లో డిస్ప్లే అవుతాయన్నమాట. ఇది ఆబ్జెక్ట్ మనం బ్యాక్ ఎండ్లో ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను త్రీ ఫీల్డ్స్ క్రియేట్ చేసాను, అడ్రస్, ఈమెయిల్, స్టూడెంట్ ఫోన్. స్టూడెంట్ నేమ్ అనేది బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయి, కొన్ని కొన్ని ఇక్కడ ఓనర్, లాస్ట్ నేమ్ ఇవన్నీ స్టాండర్డ్, మనం చేయలేదు, బై డిఫాల్ట్గా వస్తాయి. మనం క్రియేట్ చేసినట్టు ఇవి, ఇది స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇది మన అప్లికేషన్లోకి వెళ్ళామనుకోండి, మన అప్లికేషన్లోకి వెళ్తే రీఫ్రెష్ చేస్తే మనకి ఈ స్టూడెంట్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ విజిబిలిటీ ఉండాలి. సో ఇక్కడ అన్ని ఫిల్ అయిపోయినాయి కదా, ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి కదా, ఇక్కడ ఆబ్జెక్ట్స్ అన్ని. ఇక్కడ లాస్ట్లో మోర్ ఉంటుంది, క్లిక్ చేయండి, స్టూడెంట్ అనేది విజిబిలిటీ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్, బ్యాక్ ఎండ్లో ఆబ్జెక్ట్, ఇక్కడ ట్యాబ్ అనమాట. ఇక్కడ ఇక్కడ మనం రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, న్యూ రికార్డ్స్. ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నంబర్, ఈమెయిల్, అడ్రస్, ఇవి నేను కొత్తగా క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఇక్కడ. ఓకే, ఈ ఫీల్డ్స్ ఇక్కడ క్రియేట్ చేస్తే ఫ్రంట్ ఎండ్లో ఇట్లా ఎంటర్ చేసుకోవడానికి పాసిబిలిటీ వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా, సో ఐ కెన్ ఎంటర్ డీటెయిల్స్. ఓకే, సేవ్ దిస్. సో ఐ కెన్ సేవ్ వన్ రికార్డ్ నౌ, దట్ డీటెయిల్స్ విల్ షో యూ హియర్. సో అగైన్ ఐ కెన్ ఎడిట్ ఎనీ టైమ్, ఐ కెన్ గో క్లిక్ ఆన్ అగైన్ ట్యాబ్ అండ్ ఐ కెన్ క్రియేట్ వన్ మోర్. ఓకే, వన్ మోర్ రికార్డ్ ఐ కెన్ క్రియేట్. ఓకే, టు స్టోర్ ద డీటెయిల్స్ అబౌట్ ద స్టూడెంట్. సో ఇది డేటా మోడలింగ్ అనమాట. ఎనీ అప్లికేషన్ విల్ హ్యావ్ ఏ డేటా మోడలింగ్, లైక్ ఆబ్జెక్ట్స్ విల్ బి దేర్. ఓకే, ఎనీ అప్లికేషన్ విల్ హ్యావ్ దిస్ డేటా మోడలింగ్, ఆబ్జెక్ట్స్ విల్ బి దేర్. వీ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్స్ హియర్. ఇన్సైడ్ ఆబ్జెక్ట్స్ యూ కెన్ వ్యూ ద డేటా అండ్ క్రియేట్ ద డేటా, మోడిఫై ద డేటా. ఓకే, సో ఎస్. సో వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, టుమారో వీ కెన్ సీ దాట్. బట్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్లో ఏ అప్లికేషన్కి ఇది ఇంక్లూడ్ అవ్వాలి ట్యాబ్ లాగానే ఆప్షన్ చూపిస్తుంది. సో అక్కడ చూడొచ్చు అనమాట మనం. సో లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు డూ దాట్ నౌ. ఐ కెనాట్ షో యూ ఐ గెస్ నౌ. సో ఇలా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ 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 త్రీ టైమ్స్ నేను నెక్స్ట్ కొట్టాను. ఫస్ట్ టైం కొత్త రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు, థర్డ్ ఆప్షన్లో యూ వాంటెడ్ టు ఇంక్లూడ్ దిస్ ఫర్ ద సేల్స్ సర్వీస్ అనే మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉంటాయి, దేనికైతే కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. అది టుమారో చూద్దాం. సో బై డిఫాల్ట్ నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్క అప్లికేషన్లోనూ ఉంటుంది ఇది. ఇప్పుడు నేను సర్వీస్లోకి వెళ్ళినా, మార్కెటింగ్లోకి వెళ్ళినా కూడా ఈ స్టూడెంట్ అనేది ఉంటుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ నేను అన్నిటికీ సెలెక్ట్ చేసేసుకున్నాను, అక్కడ నేనేం చెక్ చేయలేదన్నమాట. బై డిఫాల్ట్గా ఇప్పుడు అన్నిటికీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెటింగ్లోకి వెళ్ళినా స్టూడెంట్ వస్తుంది, సేల్స్లోకి వెళ్ళినా వస్తుంది, కంటెంట్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు విజిబిలిటీ ఉంటుంది అనమాట. ఐ మీన్ లైక్ ట్యాబ్ విల్ బి విజిబుల్. సో దిస్
way it is a faster in a Salesforce to create an application. You don't need to spend much time to establish a database, don't need to install a database, don't need to create a schema and all. It's very quick and faster. So who needs just the data? I want just to store the data for my customers. I wanted to store this information, who is registering, who is purchasing something. I wanted to quickly save the data. So like this, Salesforce is faster in terms of development. That's called it's a rapid development. So we can have a look into it tomorrow, little bit more details. So sorry for